ఫ్రెండ్స్. అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో మంచి సైజులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులు అయితే మనకు కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఫ్రెండ్స్. మరి చూస్తున్నారు కదా, ఏనా ఆ కాడినా మీరు ఈ కాడ తీసుకునేది, ఈ కాడ తీసుకునేది ఎంతకు తీసుకున్నారన్నా? 110,000, 110,000 ఫ్రెండ్స్. మరి అక్షరాల 110,000 కానీ మన పత్తికొండ మార్కెట్లో మరి కొనుగోలు చేసిన దేశపు సీమ ఎద్దులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు. మీరు రైతులనే వ్యాపారమా? రైతులేనే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బాపట్ల వాసి. అసలు మీరు చేయడానికే తీసుకున్నారా? ఒకవేళ ఎవరైనా రైతులు వస్తే కూడా ఇచ్చే అవకాశం అయితే లేదా? ఒకవేళ ఇచ్చా? ఇప్పుడు ఇచ్చేది లేదు, ప్రస్తుతానికి అయితే ఇచ్చేది అయితే లేదు. మీ పేరు? పేరు చెప్పు. పేరు చెప్పు. అన్న కావూరి వెంకటేశ్వర. మరి ఈ వారానికి ఇది ఒక కాడే తీసుకున్నారా, ఇంకేమైనా తీసుకుంటారా? ఈ వారానికి ఇది ఒక కాడే తీసుకున్నారు. మరి బాగానే కలిసిందన్నా మార్కెట్ చూసినారా? పర్లేదు, బాగానే కలిసిందే. ఎంతమంది వచ్చినారు మీరు? అవునవునా, ఫస్ట్ టైమా మన పత్తికొండ మార్కెట్ రావడం? ఫస్ట్ టైం. రైట్. నిలబడు. మీ పేరానా? నా పేరు నాగిరెడ్డి. నాగిరెడ్డి, రైట్. రే మరి ఎద్దుల రేటు మీకు సమ్మతమేనా? బ్రహ్మాండంగా ఉంది. భరోసా వాయించినారా? ఇవి వ్యాపారస్తులు రైతులు? ఎద్దులు ఈ ఎద్దులు మీకు అమ్మిన వాళ్ళు రైతు ఎద్దులే? ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఎద్దులు అయితే మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు. మన పత్తికొండ మార్కెట్లో అమ్ముడు పోయిన దేశం సీమ ఎద్దులు అయితే ఈ విధంగా ఉన్నాయి. మామూలు ఉండకూడదు. మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలానే చూస్తూనే ఉండండి. మరి వీటి ఓనర్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో లేరు.